ఖమ్మంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిలువెత్తు కాంస్య విగ్రహం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు తెలిసిన ఆ విగ్రహ ప్రతిష్ట అనేది వివాదాస్పదమైంది ఇది ఎన్టీ రామారావు విగ్రహం కాకుండా కృష్ణుడి వేషములో ఉండే ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టడానికి నిర్వాహకులు దాన్ని ప్రణాళిక సిద్ధం చేసి విగ్రహం కూడా తయారు చేశారు దీనికి కవ ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమారు కొంతమంది పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు ప్రవాస ఆంధ్రులు తానా అనేక మంది దీనికి ఆర్థిక సహకారం అందించి పలువురి యొక్క సంకల్పంతో ఇరవై ఎనిమిది మేన విగ్రహావిష్కరణ చేయాలని సంకల్పించారు ఎన్టీ రామారావుని కృష్ణుడి వేషంలో విగ్రహం పెట్టడాన్ని యాదవ సంఘాలు వ్యతిరేకించాయి వాళ్ళు ముందు చెప్పారు మీరు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టండి కృష్ణుడి బొమ్మ ఎందుకు పెడతారు కృష్ణుడి బొమ్మ పెట్టవాకండి కృష్ణుడు పెట్టాలంటే కృష్ణుడి రూపురేఖలతో పెట్టండి ఎన్టీఆర్ని కృష్ణుడి వేషములో ఉండేది మాకు అభ్యంతరము యాదవ సంఘాలకి అని చెప్పారు యాదవ సంఘాల యొక్క విజ్ఞప్తిని తిరస్కరించి ఈ నిర్వాహకులు ముందుకు వెళ్ళిపోయి విగ్రహం తయారు చేయించారు తెలంగాణ హైకోర్టుని యాదవ సంఘాలు ఆశ్రయిస్తే తెలంగాణ హైకోర్టులో ఇది యాదవ సంఘాల యొక్క మనోభావాలు దెబ్బ తినే విధంగా ఉన్నాయి మీరు పెడితే కృష్ణుడు బొమ్మ పెట్టండి పెడితే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టండి అంతేగాని కృష్ణుడి ఉండే ఎన్టీఆర్ పెట్టడం అభ్యంతరకరము కనుక కోర్టు ఈ విగ్రహ ప్రతిష్టను నిలుపుది చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇక మరి ఇంత ఖర్చు పెట్టి ప్రవాస భారతులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి తానా కూడా దీంట్లో మరి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది ఖమ్మం జిల్లాలో తాత మధు ఆయన శాసన మండలి సభ్యుడు కాంగ్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కూడా చాలా కాలము అమెరికాలో అక్కడ నివసించి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో స్థిరపడ్డాడు ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు నిర్వాహకులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు మనము దీన్ని కృష్ణుడి పోలికలు అంటే ఎన్టీ రామారావుకి మేకప్ వేసి కృష్ణుడిని తయారు చేశారు ఇప్పుడు కృష్ణుడికి ఉండవలసినవన్నీ తొలగించేస్తారు పిల్లన గోవి పింఛను తర్వాత కృష్ణుడికి ఉండే ఏవి దాంట్లో ఆ బొమ్మలో కనపడకుండా మళ్ళీ ఆ శిల్పిని అక్కడికి ఖమ్మం పిలిపించి శిల్పితో కొన్ని విగ్రహంలో మార్పులు చేసి కొన్ని అప్లు ఇచ్చి పూర్తిగా ఎన్టీఆర్ విగ్రహము మాత్రమే పెట్టే విధంగా చర్యలు తీసుకుని దీనికి అదవ సంఘాలకి అభ్యంతరం ఏమీ లేదు దీంట్లో ఇస్కాన్ ప్రతినిధులు కూడా స్పందించారు ఇస్కాన్ ప్రతినిధులు ఏమంటారంటే మీరు కృష్ణుడి విగ్రహం పెట్టండి సంతోషం లేదా ఎన్టీ రామారావు పురుషుడు కారణ జన్ముడు ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకోండి మాకు కూడా ఇస్కాన్ వారికి కూడా కృష్ణుడి వేషములో ఉండే ఎన్టీ రామారావు బొమ్మ పెట్టటము అభ్యంతరమే అని చెప్పారు ఇది రాజకీయాలకి ఎన్నికలు జరిగినప్పుడు విగ్రహాలకు ముసుగు వేస్తారు కృష్ణుడు బొమ్మ ఉంటే దానికి ముసుగు వెయ్యరు ఎన్టీ రామారావు బొమ్మ ఉంటే ముసుగు వేస్తారు అలాగే కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం ఉన్న దానికి ముసుగు వేస్తారు ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేస్తాయి ఎన్నికల కమిషను ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీన్ని ఎందుకు ఇంత పట్టుదలగా మే ఇరవై ఎనిమిదిని ఇంత ఖర్చు పెట్టి ఖమ్మంలో లకారము చెరువు సమీపములో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలని అనుకుంటా ఉంది ఇప్పుడు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏ విధంగా కేసీఆర్ కూడా వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా తెలుగుదేశమే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ అధ్యక్షులు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు సర్పంచులు మొత్తము తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా బీఆర్ఎస్లో చేరారు వాళ్ళ లోపల వాళ్ళకి అభిమానం ఉంది ముఖ్యంగా బీసీలు తెలంగాణలో బీసీలకు గుర్తింపు తెచ్చిన మహానాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఎన్టీ రామారావు అంతకుముందు రాజకీయాల్లో అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం ఉన్నది ఎస్సీ ఎస్టీలకు ఉన్నది కానీ అసలు బీసీలను ఏ విధంగా కూడా రాజకీయాల్లో ప్రోత్సహించలేదు సామాన్యులకు దగ్గర చేసిన చేరువ చేసిన మహానాయకుడు ఎన్టీ రామారావు అందువల్ల ఈ తెలుగుదేశం నుంచి వలస వచ్చి ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు అధిక శాతము వాళ్ళ హృదయంలో ఎన్టీ రామారావు ఉంటాడు వాళ్ళ రాజకీయ జీవితమే తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది అందువల్ల ఎన్టీఆర్ వర్ధంతి జయంతిలను కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు హాజరవుతారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ ఘాటుకి ఎర్రబెల్లి దయాకర్ రావు పువ్వాడ అజయ్ కుమార్ లాంటి కొంతమంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళి వారికి నివాళులు అర్పిస్తారు అందువల్ల ఈ రోజున రాజకీయంగా కూడా లబ్ధి పొందచ్చు ఖమ్మం జిల్లాలో ప్రముఖ నాయకులు ఎవరు టీడీపీలో లేకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ప్రజల హృదయాల్లో ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఓట్లు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరి ఆ మహాకూటమి తరపున పోటీ చేస్తే ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు కనుక ఆ ఎన్టీఆర్ అభిమానులు శ్రేయోభిలాషుల యొక్క ఓట్లు కూడా కొల్లగొట్టాలనే సంకల్పంతో ఈ విగ్రహము పెట్టటము ఎన్టీఆర్ పట్ల తమకుండే గౌరవము ఆయన పట్ల ఉండే భక్తిని చాటుకోవటము ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ లబ్ధి పొందాలనే వ్యూహంతో ఈ విగ్రహ ప్రతి ఈ విగ్రహం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిష్ఠిస్తున్నారు ఇప్పుడు విగ్రహము రూపురేఖలన్నీ మార్చేసి ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు ఎటువంటి అడ్డంకులు లేవు అక్కడ ఖమ్మం కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ కూడా ఈ విగ్రహ ప్రతిష్టకు కావలసిన ప్రభుత్వపరమైన అనుమతులు జారీ చేయడం జరిగింది ఏదేమైనా ఈ రోజున ఎంటి రామారావు యుగ యుగాలకు ఆయన ఒక చరిత్రకారుడై నిలుస్తాడు భూమి ఆకాశాలు ఉన్నంత కాలము ఎన్టీఆర్ పేరుని తలుస్తారు ఆనాడే పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రెండు రూపాయల కిలో బియ్యం పథకం రోజున కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత ఉంటుంది ఎనభై మూడులో ఆహార భద్రత కల్పించిన మహనీయుడు ఎన్టీ రామారావు పక్కా గృహాల నిర్మాణం ఈరోజు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ అంటున్నాడు భారతదేశంలో మొట్టమొదటిగా పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు ఎన్టీ రామారావు గ్రామాల్లో పటేలు పట్వారీలు తెలంగాణ ప్రాంతంలో అలాగే ఆంధ్ర ప్రాంతంలో మున్సబు కర్ణాలు ప్రజలను జలగల్లా పట్టుకుని పీడించేవారు అటువంటి పటేల్ పట్వారీ వ్యవస్థకు మున్సబు కర్ణం వ్యవస్థకు చర్మగీతము పాడిన మహనీయుడు యుగ పురుషుడు కారణజన్ముడు ఆ ఎన్టీ రామారావు ఆ ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆమె కుమార్తె పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యొక్క విజ్ఞప్తి మేరకు వంద రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేశారు త్వరలో భారతరత్న కూడా ప్రకటిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి ఏదేమైనా మే ఇరవై ఎనిమిదిన నిరాటంకంగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపన అక్కడ జరగబోతున్నదని చెప్పి సమాచారం వెలువడుతున్నది